అవసరం లేదు. అమిరితేనయో ఆడ జన్మము అది కొంత సుఖము, అమరకుంటేనయో ఆడ జన్మము అడవుల పాలు. నీవు పట్టిన తపస్సైన వదిలి తక్షణమే నీ యొక్క పాలు డబ్బులు పట్టణమైనా చేరవమ్మా. ఇదే మీ చివరి పలుకులా తల్లి. అవునమ్మా భక్తురాలా. స్వామి మా హన్ని బావా. అదేమిటమ్మా అలా మీరు ఆడబాల సంతానం ఇవ్వకపోయినా నీ కదిరి కోగిలి పట్టణమనా, నీ పాత పద్మములు చెంత ఏమి చూసుకున్నదను, కరులారా మీరే చూడండి స్వామి. అదేమిటమ్మా భక్తురాలా. పట్టిన తపస్సు వదలి తల్లి పాలు కొండకు పోను, ఆడబాల సంతానం ఇవ్వకుంటే నీ పాద పద్మములు చెత్త నా ప్రాణంపైన అర్పించుకుంటాను, కానీ నా పాలుగొండ పట్టడానికి నేను వినను స్వామి. మా భక్తురాలా. స్వామి పరిమరి విధములు చెప్పినా వినను, విను చాలనంటున్నావు కదా, అలాగనే నేను నిన్ను స్వామి. అంతే అమ్మా భక్తురాలా. నీ భక్తికైనా ఇచ్చి నీకు ఆడబాల సంతానం ఇచ్చేది నువ్వు ఇస్తాను స్వామి. అవునమ్మా చాలా సంతోషమైన స్వామి. అలాగే స్వామి గోవులు కావాలి పాతన్నారు ఓడి తిరాలి నేను స్వామి. అలాగనే స్వామి వారు వారు సేని వారు నాడు తలాంటి తల స్నానమైన చేసి నేను ఇచ్చినటువంటి నిమ్మ పొలములు అరటి పొలములు భోంచేయగా భోంచేయగా పళ్ళు తిన్న 10 గడియలకు నీకు బాలగర్భములు మా భక్తురాలా. అలాగనే గురువు చెప్పిన సమయం
లేదు లేదమ్మా, మా సార్ చెప్పి ఉండాలే. అలాగనే పుట్టబోయే చిన్న ఆడబిడ్డకైనా చిన్నమ్మ నామకరణం చేయవమ్మా. అలాగనే స్వామి. అలాగనే వెళ్ళవచ్చేదన్నమ్మా భక్తురాలా. దేవతల సమయ. అవునమ్మా. నాకు సందేహం సమయ. ఏమిటమ్మా భక్తురాలా? ఎవరో ఒక పిల్లాడు నా కళ్ళ చూసి మెసేజ్ చేస్తాను, చూపించండి. సెల్లు ఎవరు చేతిలో ఉంటే వాళ్ళు చేసినట్టే మా భక్తురాలా. చెల్లెలు అందరి చేతి దయ్యి పసిపెట్టి చేతిలో కూడా ఉంది. అట్లాగా నువ్వు నిజమైన దేవుడే కదా మా భక్తురాలా. అలాగనే చెప్తున్నా చూడు. ఏం అల్లావు దేవుడు. అన్నమో కొబ్బరి నూనె, శనగ నూనె, యాప్సేదో, ఎప్పు నూనె, పాలడాయిలు కాళ్ళేమో, ఏ కోటి పుంజు నీ కేళ్ళ కూసారు గుమ్మన. అన్నమో కొబ్బరి నూనె, శనగ నూనె, యాప్సేదో, ఎప్పు నూనె, పాలడాయిలు కాళ్ళేమో, నీ కేళ్ళరా కోడి పుంజులు దంగొచ్చిన కొడక. ఓ పెద్దమ్మ యాప్సేది తీసుకో, దోషులు బాగా అవుతాయే. వద్దా చేపలు పండుగరాలా. ఈ ఊరు కక్కుంటే మీ ఊరుకు పోతారు నారాయణ. ఎవర్రా చేపలు చేపలు తెచ్చినాడు. ఎవరు మనం నీవు? ఎవరన్నా కానీ పద్దన వ్యాపారాన్ని కట్టడం వచ్చినావు. పోనీ జై. పోనీ అనగా? పోనీ అంటే తెలుదా? బాగా ఎక్కి పొద్దు వ్యాపారం. నూనెలు తెచ్చిన వ్యాపారం చెయ్యా. నూనెలు అంటే ఏమిటి మనవా? మానేది లే, మానవా గినవా మాట్లాడద్దు నువ్వు. అది కాదు మానవా. మానేది లేదు అంటే మళ్ళా మానవా అంటావే? ఏ కషిమ కాంకరే కాంగ్ జాతేసా అదిరత అల్లాలు చేసుకున్నా సార్. సుమే మానవా వ్యాపారం చెయ్యి. వ్యాపారం అనగా మనకు తెలియదు మానవా. బోని అంటే తెలదా? తెలదు. బాగా వ్యాపారం అయిపోద్దు. ఎవరురా? మా దిక్ కదిరి. ఓహో మా దిక్ కదిరే? అది కాదు మాధవ, మా ఊరు కదిరి. కదిరా? కదిరిలో నాకందరు తెలుసు. నాకు తెలియ కొన్ని ఊరు కొనేటు కట్టిన మెట్లు కుడతారు రామన్న కొడుకు కదా. కాదు కాదు మాధవ. ఎంగటప్ప మనవడా? కాదు. సిద్ధమ్మ కొడుక? అది కాదు మాధవ. హా యొక్క కదిరి కోవాలి వేలుతున్నటువంటి కదిరి నరసింహస్వామి తమ్ముడైనా నా పేరు గణమద్దిలేట అంట. ఈ పొద్దు కడమిద్ది లెక్క అంటావు, రేపు బాత్రూమ్ లెక్క అంటావు. సస్తే బాత్రూమ్ లెక్ బానయ్యా నేను. అది కాదు మాధవ, నా పేరు గణమద్దిలేటి. అంటే దేవతలం దేవేది. వెనకాల షరిలో చేపలు ఉన్నాయంటే దేవదం మదా. అది కాదు మనవా, దేవాని దేవతలం. అంటే దేవతలా? అవును. కదిరి దేవతల? అవును మనవా. సో మీరు యాడ ఉండేదే? పైన ఉంటాం. వెళ్ళి చచ్చిపోయినారేమే? పైన ఉండేది ఇంకా మానవా. ఆ యొక్క దేవలోకం నుండి ఉంటాం మనవా. ఆ దేవతలా? అవును. కదిరా? కదిరిలు అందరూ బాగున్నారు. సమయం బాగున్నారు మనవా. ఎట్లా చెన్ని కిందలు వేసేస్తారా? అటువంటి పనులు ఏంటి చేస్తాం మనవా? ఇట్లా పనులు చేయరా. ఓహో కదిరి టౌన్ కదా, బెల్దార్ పనికి పోతాంటే. ఎవర్రే మానవుడు? నేనే. అటువంటి పనులు అవి చెయ్యం మానవా. బెల్దార్ పని అంటే కూడా తెలియదు కూడా. ఏం పని చేయకుండా అన్న మెట్ల సమయ పంచామృతాలు సేవిస్తాం మానవా. పంచామృతమా? మీ ఊర్లో ఏం రేట్? 90 ఇప్పుడు 70 ఏంటి మళ్ళా మాట మరసండి. లేదు అవి వాడుచారు రాజానా. ఏమో తెలుదు మానవా. తెలిసి బ్యాగులు ఉన్నాయి. లేదు అటువంటివన్నీ మమ్మల్ని అడగద్దు మనవా, మాకు తెలియదు. బిందుల్లో, సిమ్ముల్లో, కడవల్లో, క్యాన్లో నాటేశారయ్యా. అదేంటికి మనవా? పూజ చేసినటువంటి పంచామృతం. పాలు, పెరుగు, కాయలేసి గొర్రె పిసుకులేసి. గొర్రె పిసులు కాదు మనవా, దానిమ్మ గింజలు. దానిమ్మ గింజలు ఆమృతమా? ఆమృతం. పండి దేవతలు బాగున్నారు సమయ. బాగుండం మనవా. కాదు పైన ఉంటారు కదా, మా గంగలం వచ్చింది అన్న కనపడి. ఎవరు మనవా నీవు? పోయేటప్పుడు ఒక్కక్క తిత్తట్లు జరుస్తావా? లేదు లేదు మనవా. అవి పింఛని దుడ్లు 7,000 అట్లే ఉందంట. ఎత్తుకోబోతలే. ఎత్తుకోబోతావు. చిన్నగా మదన పళ్ళు చేసేస్తావు దాన్ని. దేవతలు. దేవతలు బండి సమే. కాదు ఈ అరకాడు కదిరిని ఇంకెంత దూరం ఏమి ఇక్కడ వచ్చిండేదే మానవా. కొండమ్మనే భక్తురాలు మా కోవిల ముందు వరపడి ఉంటే
ఆమెకు ఆడవాళ్ళ సంతానం ఇవి కోసం వచ్చి ఉన్నాను. మర్యాద చెప్పు, కొండమ్మకు వరం ఇచ్చేకి వచ్చినావు, బాగా శేఖం తినేసి బాదామని వచ్చినావు. అటువంటి మేము భోజనం చేయమని చెప్పలేదే మనం ఇప్పుడు దేవతలు కదా. పనులే స్వామి, ఎరకాడ బస్సులు లేవు, ఆటోలు లేవు, ఇట్లా దావ కూడా తెలియదు, ఇంత దూరం ఎట్లా వచ్చే కరెక్ట్ సిమెంట్ లారీ ఎక్కింటావు, పంజాని దిగేసి నడుచుకొని వచ్చాయంటావు. మాయమే దేవతలు, నేను ఎప్పుడు చూసిన ఒకసారి మాయమైపోయి సత్య స్వామి దిక్కు తెలియక. మానవా ముందర మనకు దండం పెట్టుకొని కానీ మధ్యలో ఎటు సమయం మాయమైపోను కోరుకో, తక్షణమే అయ్యేది. ఓహో, ముందర మండుకొని కన్న మధ్యలో ఎట్టు ఇట్లా మామిడి చెట్లు దురిట్లు దింకొని వెళ్ళిపోతాయి పక్కన కనపడకుండా. ఏం అవసరం, అట్లే మాయమైపో. లేదు మానవా, నువ్వు తలుచుకున్న తక్షణమే మాయమయ్యేది. మళ్ళా రాలంటే మళ్ళీ అలాగే వేరుకో, మళ్ళీ వచ్చేసావా? చూద్దాం, చూసుకోండి పెద్ద మెనకపోతే రాయలు తీసుకునేసి మళ్ళీ చూసుకుందాం. వేడుకుంటాను సమయ బయట ఏముండవు రా, చదివింపులు చేసే సాయి ఊడిని ఇట్లో సమయ వేడుకుంటాడా? వేడుకో మన స్వామి కదిరిగా కూడా ఎక్కడ కాలు మార్చుకుంటే మన ఒండు ఉసిపోతాయి, దవడబడిందంటే ఇట్లే మాయమైపో, సన్నగాది నీ కష్టము. వేడుకుంటాడా? వేడుకో. కదిరి దేవుడా, వైకుంఠవాస పరందమ్మ మహాన్ని బావా, నా తప్పైపోయింది ఒకసారి, మాయమైపో స్వామి నిజమే కో, మళ్ళా వేడుకుందాం వస్తాడేమో. కదిరి దేవుడా, వైకుంఠ వాస పరందమ్మ ఒకసారి ప్రవేశంగా దేవా. చూసివా మనవా? చూసామే. ఏమే గొద్దకింది అనుకుంటే కదిరి కావాలి, దూరం ఉండేది రా, వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందండి. అందుకని ఏడా అడిగింటివే, ఒకవేళ ఏమో రాయి ఏంటి నాకు బోడు యాడ బోడు అని చెప్పుది నేను. ఏం చిన్న గిట్టిట్లంటావు? ఏం లేదు మనవా, పని దేవతలు అంటావు, కొండమ్మకు వరం ఇచ్చినావా, అదే చేతులతో నాకేమన్నా చేసుకో. ఏమి కావాలి కోరుకో మనవా? నాకు సమయ. నీకే ఏమి కావాలి మనవా? నాకు సమయ. ఏమి కావాలి నాకు? కోడి పుంజులు రా, నీ కేళ్ళ బెలగాయ మగం నా కొడక సమయ. నాకు పిండి గల్ల స్వామి, చూడటానికి పసి బాలుడు వలె ఉన్నావు. ఎవరా నీవు? నేను పసిబిడ్డ కాదా? సమయం, నేను పెద్దోడు అయిపోయింది, పిండి చెయ్యి మానవా. ఎన్నాళ్ళకి అయిపోయింది? 3 సంవత్సరములకు అవుతుంది పో మానవా. ఇంకా 3 ఏళ్ళకే మానవా? మానవా ఎవరు ఏమో నెగడకు పైన పట్టను ఇందా, నువ్వు నెగడకు పో. ఆమె చూడు సమయం లేని పోని మాట్లాడతాను, పోతా పని లేదు. కంటి మీద పడింది చూడు సమయ. 3 సంవత్సరాలు కాదు, కొంచెం దగ్గరికి రా, నన్ను ఎక్కుదిరా, కుమ్ముతే అట్లే నా మీద కాదు, రోజులు తగ్గించు. అలా అంటున్నావా? నా భక్తితో 1 సంవత్సరంలో అవుతుంది పోమనవా. సంవత్సరం కాకుంటే 10 ఏళ్ళు అయినా పస్తుండే నా కొడుకు సమయ. నేను ఈ బొమ్మ ఏంది ఇది కాదా, ఈ బొమ్మల గుంటలు, ఈ బొమ్మల గుంటలు ఎట్లా అంటే సాయంత్రం 8 ఏళ్ళకి అందరూ మిద్దెలు ఎక్కి జతలు 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 పట్టుకుంటారు సమయ. నేను ఒకరిని మనుకోవాలి ఇట్లా రోడ్లో, నా ముందే బెడ్షీట్ తూట్లు తూట్లు పడిపింది, ఒకటే పోటుకెళ్ళి సమయ. రాత్రి కూడి ఇద్దరు ముగ్గురు దాలాన్యా బెడ్షీట్ కోసం మానవా, బెడ్షీట్ కోసం. అందుకే పెళ్లి చేయి మానవా, నా భక్తితో అయి ఉన్నది పో మానవా. పెళ్లి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ అదే ఇప్పుడు అదంటే పాలు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దోస్తారు, గిడి పెడతారు, మంచం ఎరిగిపోతుంది, మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పూలు తల్లి. దేవతలు ఏమన్నా డాన్స్ చేస్తారు ఏమక్క? దేవుడు అంటే ఎట్టు ఉండల్లా సస్తండి, సీదించో ఆన్స్ వేసి నల్లగా అయిపోయింది. దీంతో ఎందుకు వేస్తారు మనవా? ఇంత దుద్దు తండవా ఇప్పుడు? లేదు లేదులే సమయ, శోభనము మానవా, పెళ్ళైన 3 దినములకి అవుతుంది పో మానవా. 3 దినాలకే? అయ్యో ఇప్పుడే అయిపోలే సమయ. అదేమిటి మానవా? నన్ను చెప్పుకుంటుంటారే, నువ్వు అయిపోలే ఇంతే. సరే అలాగే జరిగి ఉన్నది పో, మళ్ళీ అదే ఇప్పుడు. అదంటే బిడ్డ సమయం లాలి లాలి ఏమి ఇదిలో ఉన్నావు మానవా? ఇంకేమే కష్టపడతానులా. అలాగనే ఎన్నాళ్ళకి అవుతుంది బిడ్డ అని అడుగుతాను. ఇది అది అడుగుతున్నావా? 9 నెలలకి అవుతారు పో మనం. ఏమి లే ఇప్పుడు ఈ పొగులు పద్దెనేకి డాడీ డాడీ కోడి పుంజు దే కుసర ఎవరి కాకి మగం నా కొడుకు మాకు జల్దీ సమయ. పద్దెనేకి డాడీ అన్నల్లా మానవా, నా భక్తితో
అది కూడా ఇచ్చి ఉన్నాను మనం. ఏం బిడ్డ? ఇద్దరు మగబిడ్డలు నేను ఇచ్చి ఉన్నా. మగబిడ్డ నా కొద్ది సమయం మగబిడ్డలు ఎలా మగబిడ్డలు వద్దుంటున్నావు తాగేసి కొడతారు నా కొడుకులు. కొద్ది సమయ నాకు ఆడబిడ్డ నీ సాల్లు మానవా. అలాగనే నా భక్తితో ఒక ఆడబిడ్డ నేను ఇచ్చి ఉన్నా. ఒక బిడ్డ నా కొద్ది సమయం ఇద్దరు బిడ్డలు కల్లా. ఇంత కష్టకాలంలో ఎలా మానవా? నీ మగం కష్టకాలం పద బాలబడి స్కూల్ ఒక బిడ్డకు 17 కోట్లు ఇస్తున్నారు. ఇద్దరు బిడ్డలకు 34 గుడ్లు నెలంతా తిన్నే 4 గుడ్లు మిగిలిపోతాయి. నువ్వు మాకు తెలిసి బిడ్డలు దాక్కునేది ఓ ఏం ఇంత కవర్ కేసుకోమతం సమ్మ ఇంటి ముందర గాలిపోతుంది. అంటే గుడ్డు కోసమే కానీ బిడ్డల కోసం? ఏం బిడ్డల కోసమా? కోడి గుడ్లు ఆడిపోతాయి అని మానవా. అలాగే ఇచ్చి ఉన్నాను మానవా. మళ్ళా నా పెన్నలం ప్రెగ్నెంట్ అయిపోవాలా ఆడబిడ్డ కోసమే మానవా. 3 ఆడబిడ్డలకి 3 ఆధార్ కార్డులు చూపిస్తే బస్సుల్లో ఫ్రీ. ఎక్కడన్నా తిరుగు ఊరు అడగల్లా నువ్వే మాకు తెలిసి అంతా గవర్నమెంట్ పథకాలతో బతికే. ఇంకేం సమయం నేను కూడా రేపు నీకు సీర కట్టుకోమాత ఆధార్ కార్డు ఎత్తుకునే ఈయన గట్టిద్దామని. కోరిన కోరికలు ఇచ్చిన మహానుభావుడు వరం ఇచ్చినావు, పెళ్లి చేసినావు, బిడ్డలు ఇచ్చినావు, కోడిగుడ్లు ఇచ్చినావు స్వామి. నిన్ను నేనేం కోరలేదు స్వామి. నా పెన్లాము కోడిగుడ్లు బిడ్డలు చూపించేసి వెళ్ళిపో. దవడ బగిలిపోతుంది ఇప్పుడు. పెట్టు నా పెన్లాం బిడ్డల్ని. మా అనేది లే పెట్టు ఫస్ట్. నువ్వా పెట్టు, నువ్వు పెన్లాం పెట్టు పెట్టు అయ్యా నువ్వు ఫస్ట్. చెప్పేది విను మానవా. చెప్పు ఎందు. వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్నారు మానవా. మా ఇంటి కల్ నీకేం పని? ఏం పని మా ఇంటి కల్ నీకు చెప్పు. అంటే నేను డ్రామాలకు పోతాను, నువ్వు మా ఇంట్లో తిరుగుతానవా? అది కాదు మానవా, దివ్య దృష్టి. దేవుడు అంటే దేవుడు పాపమా. ఈయన మగమ్మ నేను మన మదనపల్లికి పెళ్లికి పిలుచుకొచ్చి ఇంటక్క బాగా తినేనాడు. 100 రూపాయలు అవ్వాయి చెప్పి లేసుకొచ్చాడు. ఇచ్చిపెట్టి 800 రూపాయలు మెట్లు దిగుకొని వెళ్ళిపోయినాడు. హైదరాబాద్ ఎత్తుకున్నాడు. ఆడవాళ్ళు మెట్టు ఒకటి, మగవాళ్ళు మెట్టు ఒకటి సంకల్లో పెట్టుకుని బస్ స్టాండ్ లేకు వచ్చాడు. అతకు వచ్చి నేను వీటికి మధ్యలేడు స్వామి ఇంకా లక్కవాన్న కొట్టినేమి రా. నాకేంటికలే పెద్దమ్మ పిన్నెల్లి మన్న పాప మోసం చేసేసింది. ఆహా అత్తకొట్టులిద్దరని చేసుకుంటే దేవుడు నేను పెద్దదేమ ప్రేమాంగి పట్టణ లేచు రాయి పరకట్ట చేతికిచ్చే దేవుడు నన్ను పరకట్ట. అవురా చిన్నదేమో చిత్రాంగి చిన్నదేమో చిత్రాంగి సీగట్లో లేపినాది బిందు చేతికిచ్చినాది దేవుడు నా ఒళ్ళు ఉన్న చిన్నది దేవుడా నేను ఇద్దరిని చేసుకుంటూ దేవుడు నేను ఎంత పని చేసుకుంటే అన్నమో కొబ్బరి నూనె శనగ నూనె